ఆరు సంవత్సరాల పిల్ల చచ్చిపోయింది సార్. నిజంగా మస్తు బాధ వేసింది. పాపం. ఇంకా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చింది సారు. ప్రశాంతి అనే చదువుకునే పోరి అవును మా అమ్మ మా అయ్య అప్పు చేస్తాను అని చెప్పి చచ్చిపోతే అవును 10 లక్షలు పాపం. ఇచ్చింది సారు. నేను చచ్చిపోతే చచ్చిపోయినా కానీ నా లాంటి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వండి అంటే బాబు లెటర్ 10 లక్షల రాసిండు. చెక్ ఇచ్చిండ్రే తప్ప ఇప్పటి వరకు అందులో డబ్బులు పడలేదు సారు. ఈవెన్ దళిత బంధువులు కూడా రాలేదు. వాళ్ళ బ్యాంక్ లో ఫ్రీజ్ అయినాయి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్. రేపు గవన్నీ ఎవరికి రావు ఇక గవన్నిటికంటే సారు పానం విలువ, పానం విలువతో పైసలు ఎక్కగట్టి గా పానాలు పోవడానికి కారణం ఏంటని తెలుసుకోకుండా ఈరోజు మా పానాలు సచ్చిన శవాలతో కూడా రాజకీయాలు చేస్తాండ్రు. మరి దీనికోసమే గప్పుడు గంతమంది పోరగాళ్ళు ప్రాణాలు ఇచ్చిండ్రా, గిప్పుడు మళ్ళీ ఏదో అవుతుందని గింతమంది పోరగాళ్ళు పానం పోగొట్టుకుంటాన్రా. అసలు వీళ్ళు పానానికి ఆ పానం పోవడానికి ఉన్న కారణాన్ని తెలుసుకోకుండా ఓ పక్క నుంచి గంజాయి మత్తులోనే అరాచకాలు జరుగుతున్నాయి, మందు మత్తులోనే జరుగుతున్నాయని చాలా క్లియర్గా అందరూ చెప్తున్నప్పటికి కూడా గల్లీకి ఒక మేం బతకడమే ఆడోళ్ళ మానపానాలు లెక్కలేదు, కుటుంబం లెక్కలేదు, చదువు లెక్కలేదు, ఏమన్నంటే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే వంకతోటి గట్ల పెట్టి మీరు మానం పోగొట్టుకోండి పానం పోగొట్టుకోండి 10 లక్షలు ఇంటికి పంపిస్తా అంటే నిజంగా చెప్పండి సారు మళ్ళా రజాకార్ల చేతుల్లోకి వెళ్ళిపోయామా సారు? భయపడాలా సారు బయటికి యాక్చువల్లీ రావాలంటే? మీరు అన్నట్టుగా ప్రాణానికి విలువ ఉండాలి, వ్యక్తికి గౌరవం ఉండాలి బతకాలంటే సమాజంలో. డబ్బులు కోరుకోరు వ్యక్తులు, వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ సమాజంలో భద్రతతో ఉండాలి, మాకు రెస్పెక్ట్ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు అన్నట్టుగా ఆ విధమైన ఫోకస్ మన పాలసీస్ మీద ఉండాలి, ఒక విజన్ ఉండాలి పాలించేవాడికి. మీరు అన్నట్టు ఒక 10 లక్షలు ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చేసి 5 లక్షలు ఇచ్చేసి అక్కడికే నేను చేతులు కడుక్కుంటాను అని. ఇక్కడ ఉన్న సొసైటీలో చాలా జాడ్యాలకు మీరు చెప్తున్న ఉమెన్ మీద ఇట్లాంటి అట్రాసిటీస్ వీటన్నిటి కూడా మూల కారణాలు ఏంటంటే చదువు లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, మత్తు బానిస మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటిని చెక్ చేయడానికి అధికారంలో ఉన్నవాడికి చాలా అవకాశాలు ఉంటాయి. దాని మీద ఫోకస్ లేదు. స్కూల్ పిల్లలకు కూడా గాంజా మారిజోన ఇట్లాంటి మాదక ద్రవ్యాలు ప్యాకెట్లో పెట్టి అమ్మేటువంటి పరిస్థితి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సిటీస్లో? ఇక్కడ సిటీ స్కూల్స్లో జరుగుతుందంటే అది ఒక మాఫియాలను వీళ్ళు పోషిస్తున్నారు. ఈ మాఫియాలు నెక్సస్ ఉంటుంది విత్ పోలీస్ డిపార్ట్మెంట్, మళ్ళీ ప్లస్ వాళ్ళకి పాలిటీషియన్స్తో ఉంటుంది. ఇది ఒక పెద్ద విషియస్ సర్కిల్. సో దీన్ని చెక్ చేయగలిగేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? అధికారంలో ఉన్నవాడికి ఉంటుంది. దాన్ని కొంచెం సోయితో కనుక ఆలోచిస్తే మీరు అన్నవాటికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ వైద్యం ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళ మాన ప్రాణాలను లా అండ్ ఆర్డర్ ద్వారా కాపాడాలి. ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివి. నువ్వు కేంద్రాన్ని నిందించి లాభం లేదు. ఈ అంశాలు కేంద్రం చూడదు. 100 రూపాయలు కేంద్రానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పిన 60 రూపాయలు పనిచేస్తుంది. ఏదో ప్రిన్సిపల్స్తో మంచిది 40 దేశ భద్రత ఖర్చు పెడుతుంది. ఆయన ప్రైమ్స్ జేబులో ఇంకోళ్ళు చేరు, ఇక్కడ పోతున్నాయి రకరకాల పథకాలతో నాయకుల చేతిలో డబ్బులు పోతాయని బీజేపీలో జరగదు. మీరు ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ చెప్పండి కరప్షన్ది లేదు. సో అక్కడ నీకు అదనపు నిధులు రావాలంటే నువ్వు పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. నువ్వు చెప్పే ఎక్కడైతే ఇప్పుడు దయనీయమైనటువంటి పరిస్థితులు వివిధ రంగాల్లో ఉన్నాయో అవన్నీ కూడా నీ యొక్క చాతగానితనం వల్ల ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు, నిర్లక్ష్యం వల్ల కాదు, అది నీ సబ్జెక్ట్. అది విద్య నీది, వైద్యం నీది, నీటి పారుదల నీది. ఆ రంగాల్లోనూ సహేతుకంగా నీ బడ్జెట్లు ఖర్చు పెట్టాలి. కానీ తెలివి తక్కువగా నిద్రపోకుండా ఫారం మొదలు పండుకుంటా పరిపాలిస్తా అని మీరే అన్నట్టుగా ఇది మీరు రజాకార్ల పద్ధతిలో లా అండ్ ఆర్డరు, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అంతనేమో ధృతరాష్ట్రుడి పరిపాలన, ఇట్లా ఉంటే ఇక మనం ఎంత బాధపడాలి చెప్పడానికి 100% మీరు అన్నదాంతో ఏకీపిస్తాం. రైట్.